శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏకవ్యక్తి సైన్యం అనువంశికంగా లభించే ఆస్తుల మూలంగా నా భవిష్యత్ జీవితం సుఖమయం కావచ్చేమో కానీ మీకు లభించినంత గౌరవం ఈ సమాజంలో నాకు లభించదు గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం రోడ్లెంట మెడికల్ రిప్రజెంటేటివ్గా తిరిగి నానా కష్టాలు పడి బాలీవుడ్లోకి అతి కష్టం మీద ఎంటర్ అయ్యి స్వయం కృషితో ఒక్కో మెట్టు తనకై తాను ఎక్కుతూ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్కి ఈ సమాజం ఇచ్చే గౌరవం గుర్తింపు ఆయన కొడుకు కూడా హీరోగా మారినప్పుడు అదే స్థాయిలో లభిస్తుందా కర్ణాటకలో బస్ కండక్టర్గా బాధలు పడ్డ శివాజీరావు మద్రాసు చేరి రజనీకాంత్గా పేరు మార్చుకొని గొప్ప స్థాయికి చేరి తమిళ సినిమా ఇండస్ట్రీకే మూల స్తంభమైన ఆయనకి లభించే గౌరవం ఆయన సంతానానికి లభిస్తుందా అక్కడిదాకా ఎందుకు మన బిజినెస్ ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించుకొని ఎన్నో పురస్కారాలు అందుకున్న జేఆర్డీ టాటాకి లభించిన గౌరవం గుర్తింపు ఆయన వారసుడైన రతన్ టాటాకి లభిస్తుందా జేఆర్డీకి భారతరత్న అవార్డు ఇచ్చారు అదే అవార్డు రతన్ టాటాకి లభిస్తుందని గ్యారంటీ ఇవ్వగలరా ఎవరికైనా ఎప్పుడైనా ఎవరికి వారు ఎదిగినప్పుడే సరైన గౌరవం గుర్తింపు లభిస్తాయి ముందు నాకై నేను ఎదిగి నిలదొక్కున్నాక నా ఛాలెంజ్లో నేను నెగ్గాక నాపై నాకు నమ్మకం కలిగాక అప్పుడు వారసురాలిగా మీ ముందుకొస్తాను ఇప్పుడు చెప్పండి నేను కూడా మీ దారిలోనే నడవాలనుకుంటున్న నాకు మీ ప్రోత్సాహం ఉంటుంది కదా డాడీ అలా అడుగుతున్న కూతురి వైపు విస్మయంగా చూశాడు సమరసింహారావు అంటే నువ్వు స్వంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తావా ఎస్ యు గాట్ ది పాయింట్ సంతోషంగా అంది మనీషా వై మళ్ళీ కొత్త వెంచర్ ఎందుకు నిన్ను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా చేయాలనుకుంటున్నాను నో డాడీ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ వెంచర్ ఆన్ మై ఓన్ దృఢంగా చెప్పిందామే చూడు బేబీ నేను ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలనుకున్న రోజులు వేరు ఇప్పుడు వేరు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆ ఇంటలెక్చువాలిటీ బట్ కట్ త్రోట్ కాంపిటీషన్ చిన్నపాటి బిజినెస్కైనా ఇవాళ పెద్ద కాంపిటీషన్ ఉంది కుట్రలు కుతంత్రాలు బోర్డు రూమ్ మాయలు ఎత్తులు ఎత్తుగడలు యూనియన్లు ఎంత గొడవ ఉందనుకున్నావు మన ఇండియాలోని బిజినెస్లన్నీ ఇండియన్ చేతుల్లో ఉన్నట్లు కనిపించినా నిజానికి ఆ బిజినెసుల్ని శాసించే అగ్రదేశాలు వేరే ఉన్నాయి వాటి ప్రభావానికి తట్టుకుని నిలబడటం చాలా కష్టం నువ్వు చిన్నపిల్లవు నీకు తెలీదు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఉన్న మాయను ఒకే ఒక్క వాక్యంతో చెప్పిన తండ్రి పట్ల గౌరవంతో చూసి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టీనేషనల్స్ డాడీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఛాలెంజ్ ఛాలెంజా విస్మయంగా ఆయన బ్రుకుటి ముడిపడింది ఎస్ నెమ్మదిగానే పరధ్యానంగా చెప్పింది మనీషా అంతా విని పెద్దగా నవ్వాడాయన బేబీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ స్టాండింగ్ ఛాలెంజ్ ఆఫ్టర్ ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ను మేనేజ్ చేయడం ఈజ్ ఇట్ అ ప్రాబ్లం సర్టెన్లీ నాట్ మనిషికో లక్ష సరిపోతుందా డోంట్ వరీ బేబీ చాలా క్యాజువల్గా అన్నాడాయన డోంట్ టేక్ ఇట్ ఈజీ డాడీ కొన్ని వందల మంది స్టూడెంట్స్ మధ్య ఒక ప్రొఫెసర్ సాక్షిగా జరిగిన ఛాలెంజ్ అది ఓడితే వాళ్ళు ఓడాలి గెలిస్తే నేను గెలవాలి మరీ ముఖ్యంగా ఆ కార్తికేయ ఆ కార్తికేయను నా దగ్గర ప్యూన్ కన్నా హీనంగా పనిచేయడం నేను చూడాలి దట్స్ ఆల్ ఉక్రోషాన్ని దాచుకోలేకపోయింది మనీషా ఆ మాటలు అంటున్నప్పుడు ఓకే ఆన్ అంతా ఒక సంవత్సరమే కదా విక్టరీ ఈజ్ యాస్ ఐనో బేబీ ఆయనకిష్టం లేకపోయినా కూతురి మొండి పట్టుదల తెలుసుండటంతో ఆయనకి ఒప్పుకోక తప్పలేదు నేను కేవలం విక్టరీ మాత్రం కోరుకోవడం లేదు నాకు విక్టరీ మాత్రం కావాలనుకుంటే పది లక్షలు కాదు పది కోట్లు అలా వెదజల్లి ఈ క్షణంలోనే కొనుక్కునేదాన్ని కానీ అది నిజమైన విజయం కాదు విజయాన్ని ఎప్పుడూ కొనుక్కోకూడదు సాధించుకోవాలి నాకై నేను సాధించుకుని విజయంతో ఆ కార్తికేయ కేసును నామరూపాలు లేకుండా చెయ్యాలి తలకెక్కిన ద్వేషంతో అన్నదామె అతని మీద అంత కసేందుకు తల్లి ఆ ప్రశ్నకు జవాబు మనీష దగ్గర లేదు జీవితంలో చాలా ప్రశ్నలు ఆలోచన లేకుండానే ప్రారంభమవుతాయి వాటికి చిన్న సంఘటనలు మాత్రమే కారణమవుతాయి వర్తమాన జీవితంలో ప్రతి యువతీ యువకుల జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు విలువ విలువుంటుంది ఆ సంఘటనలను విశ్లేషించి చూడగలిగే నేర్పు కుశలత ఉన్నప్పుడే వాళ్లు నిజంగా ఎదగగలిగేది ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఒక గమ్యం ఒక ఆశయం ఉండడంలో తప్పులేదు కదా డాడీ అప్పుడే మోగిన ఫోన్ రిసీవర్ని అందుకుంటూ అంది మనీషా ఇంతలో పిఏ ఆదరాబాదరగా రావటంతో ఆ రూంలోంచి బయటకు వెళ్లాడు సమరసింహారావు రెండు రోజుల కన్నా ఎక్కువ పల్లెటూరులో ఉండలేకపోయాడు కార్తికేయ దానికి కారణం వేల రూపాయల ఉద్యోగంలో తన కొడుకు చేరాడని తల్లి చాటింపు వేయటమే ఎంబీఏ చదివినోడికి వేలు రూపాయలు చాలా తక్కువ ఒక ఫ్రెండ్ వ్యాఖ్యానించాడు తెలుసో తెలియకో అవును నిజమే తన మేధస్సును సక్రమ మార్గంలో ఉపయోగిస్తే వేలకు ఐదు రెట్లు నెలకు సంపాదించగలడు తను కానీ ఎలా విశాఖలో బస్ దిగి డాబా గార్డెన్స్లో ఫ్రెండింటికెళ్తూ ఆలోచిస్తున్నాడు కార్తికేయ నువ్వు బతకడానికి ఏదో ఒక పని చెయ్యాలనుకుంటే మా అంకుల్కి చాలామంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళు తెలుసు రికమెండ్ చేస్తాను ఫ్రెండ్ ధనరాజ్ అన్నాడు ఓ వెయ్యి రూపాయలు ముఖాన కొట్టి అరవచాకరీ చేయించుకుంటారు అది నాకిష్టం లేదురా నిరాసక్తంగా అన్నాడు కార్తికేయ మరేం చేస్తావు నీకు జాబ్ అవసరం కదా అడిగాడు ధనరాజ్ నా జాబ్ని నేనే క్రియేట్ చేసుకుంటాను అలా అంటున్న కార్తికేయ వైపు ఆశ్చర్యంగా చూశాడు ధనరాజ్ అవును రాజ్ నాకు ఇద్దరు ఇంటర్మీడియట్ చదివిన కుర్రాళ్ళుంటే చాలు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను చెయ్యాలి కూడా నన్ను నేను నిరూపించుకోవాలన్నా నా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా చూసుకోవాలన్నా ఛాలెంజ్లో నేను నెగ్గాలన్నా నేను చెయ్యవలసింది ఉద్యోగం కాదు నేనే ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలగాలి ఇద్దరు ఇంటర్మీడియట్ కుర్రాళ్లతో బిజినెస్ స్టార్ట్ చేస్తావా ఏం చేస్తావు పేపర్లు అమ్మిస్తావా ఆ మాటకు కోపం వచ్చింది కార్తికేయకు కాసేపయ్యాక మళ్ళీ ధనరాజ్ అన్నాడు ఓకే నీకు మధ్యాహ్నానికల్లా ఇద్దరు చాకులాంటి కుర్రాళ్లను ఇస్తాను సరేనా ఇంతకీ నువ్వేం చేస్తావు నాకు చేసేది చెప్పటం ఇష్టం లేదని నీకు తెలుసు కదా అక్కడి నుంచి లేస్తూ అన్నాడు కార్తికేయ ఆ రోజు సాయంత్రం తన ఎదురుగా కూర్చున్న ఇద్దరి కుర్రాళ్ల వైపు చూశాడు కార్తికేయ వారి పేర్లు విఠల్ అర్జున్ నెలంతా మీ ఖర్చులు భరిస్తూ నెలకు మీకు చెరో వెయ్యి రూపాయలు ఇస్తాను ఇది మీకు స్టార్టింగ్ మాత్రమే ఆర్గనైజేషన్తో పాటు మీరు డెవలప్ కావాలనుకుంటే డెడికేటెడ్గా పనిచేయాలి చేస్తారా చేస్తాం సార్ ఆ ఇద్దరిలో అర్జున్ చాలా చురుకైన కుర్రాడు ఇంతకీ మన బిజినెస్ ఏమిటి సార్ అడిగాడు అతను వైజాగ్కి షిప్పుల మీద ఫ్లైట్స్లోనూ వచ్చే టూరిస్టులని అట్రాక్ట్ చేయడం వాళ్ళకి భీమిలీ గురించి చెప్పడం వాళ్ళని దగ్గరుండి భీమిలి తీసుకెళ్లడం భీమిలీలో ప్రదేశాలన్నీ చూపెట్టి అక్కడి చరిత్రను చెప్పడం అంటే గైడ్స్ జాబ్ అన్నమాట ఇంతకీ మన టూరిస్ట్ ఏజెన్సీ పేరేంటి సార్ ఆ ఏజెన్సీకు పేరుండాలని అప్పటి వరకు ఆలోచించలేదు కార్తికేయ అప్పటికప్పుడు ఆలోచించి ఒక పేరును సూచించాడు మణిరత్నం టూరిస్ట్ ఏజెన్సీ ఇది ప్రస్తుతానికి ఒక ఆఫీస్ రూమ్ కూడా లేని సంస్థ కానీ దీనిని గొప్ప సంస్థగా చేయాలని నా సంకల్పం మణిరత్నం గ్రూప్ నుండి చాలా సంస్థలు ఆవిర్భవించాలి ఆవిర్భవిస్తాయి అనే నమ్మకం నాకుంది తలా లేని మణిరత్నం అనే పేరుని తమ సంస్థకు కార్తికేయ ఎందుకు పెట్టాడో ఆ కుర్రాళ్ళిద్దరికీ అర్థం కాలేదు ఆ సినిమా డైరెక్టర్ పేరు మనకెందుకు సార్ హిందీ సినిమా యాక్టర్ పేరు పెడదాం సార్ విఠల్ ఉత్సాహంగా అన్నాడు అసలు మణిరత్నం అనే పేరు ఎందుకు పెట్టారు సార్ అడిగాడు అర్జున్ ఇద్దరి మధ్య మౌలికంగా ఉన్న తేడాను స్పష్టంగా గుర్తించాడు కార్తికేయ మన బిజినెస్లో మనం సక్సెస్ కాగలమనే నమ్మకం మీకు ఉందా అకస్మాత్తుగా అడిగాడు కార్తికేయ కాగలం సార్ ఇద్దరూ ఒకేసారి చెప్పారు ఎలా ప్రశ్నించాడు కార్తికేయ ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతాం సార్ విటల అన్నాడు మన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం సార్ అర్జున్ అన్నాడు మై డియర్ ఫ్రెండ్స్ కష్టపడాలి లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి ఈ రెండూ మాత్రమే ఉంటేనే చాలదు ఏ బిజినెస్కైనా పటిష్టమైన పథకం ఉండాలి పటిష్టమైన ప్లానింగ్కు నిర్దిష్టమైన గమ్యం ఉండాలి తక్కువ కాల పరిమితికి సంబంధించిన ప్లానింగ్ కైనా ఎక్కువ కాల పరిమితికి సంబంధించిన ప్లానింగ్కైనా ప్రధానంగా ఐదు సూత్రాలుంటాయి ఒకటి ఆశయం రెండు ఆ ఆశయాన్ని నిర్మాణాత్మకంగా ఆచరించడానికి ప్రధానమైన మార్గం మూడు దానికి కావలసిన ఉపకరణాలు నాలుగు కృషి ఐదు ఇంట్రాస్ఫాక్షన్ ఆత్మ పరిశీలన ఒకటి దగ్గర ప్రారంభించే పని పదవ సంఖ్య దగ్గర పూర్తవ్వాలని నువ్వు అనుకుంటే రెండవ సంఖ్య నుంచి తొమ్మిదవ సంఖ్య వరకు వరుస క్రమంలోనే నువ్వు వెళ్ళాలి అలాగే ఒక పేపరు మీద ఒక బొమ్మ గీయాలనుకుంటే పెన్సిల్తో నువ్వు చేసే మార్కింగ్స్ ఎలాంటివో ఇవి కూడా అలాంటివే మనకు ఆశయం ఉంటుంది నిర్మాణాత్మకత ఉంటుంది ఉపకరణాలుంటాయి చాలామంది పరాజయం పొందేది కృషి దగ్గరే పనులన్నీ ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయని అనుకుంటే పొరపాటు బిజినెస్లో పోటీ ప్రధానంగా ఉంటుంది ఒక సబ్బును మనం ఉత్పత్తి చేస్తే అలాంటి సబ్బునే వేరొక వ్యాపారవేత్త ఉత్పత్తి చేస్తాడు వినియోగదారుడు ఎప్పుడూ నాణ్యతను కోరుకుంటాడు ఆ నాణ్యతను ఇవ్వడమే కాకుండా మనమిచ్చే నాణ్యత విషయమై వినియోగదారుడికి తెలిసేటట్లుగా మనం చేయాలి అప్పుడే మన ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అలాగే ప్రతి బిజినెస్కు ఒక మౌలికమైన సూత్రం దాని పక్కనే కృషి ఉంటాయి రెండు రైలు పట్టాలు లాంటివి ఇందులో ఏ పట్టా తప్పినా గాడి తప్పుతాయి అనే నిజాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవడమే కాదు గుర్తుంచుకోవాలి అలాగే క్రియేటివిటీని మరింతగా పెంచే బిజినెస్ను మాత్రమే మనం ఎంచుకోవాలి తప్ప ఇష్టం లేని బిజినెస్లో అడుగు పెడితే మాత్రం నష్టపోతాం ప్రస్తుతం మనం టేకప్ చేయబోతున్న గైడ్ బిజినెస్నే తీసుకోండి గైడ్స్ అంటే చాలామందికి అర్థం తెలీదు ఎంజాయ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ విత్ అదర్స్ యాజ్ హెల్పర్స్ మన జాట్ టీచర్స్ హెల్పర్స్ హీలర్స్ ఇన్స్ట్రక్చర్స్ బాడీ గార్డ్స్ ప్రొఫెసర్స్ లాంటిదే మన మీద సామాజిక బాధ్యత ఉంది సర్వీసు మన ప్రోడక్ట్ దానిని నమ్మకంగా మన కస్టమర్కి అందెవగలగాలి అండర్స్టాండ్ చెప్పడం ఆపాడు కార్తికేయ మరి అదృష్టం కలిసి రావడమంటారు అది నిజమేనా సార్ అడిగాడు అర్జున్ మనకు తెలియని శక్తిని భగవంతుడని ఎలా అంటున్నామో అలాగే మనకు కలిసొచ్చే కాలాన్ని అదృష్టమని అంటాం ఎప్పుడో అదృష్టం కలిసి వస్తుందని దానికోసం కాలయాపన చేస్తే విలువైన సమయాన్ని మనం కోల్పోవడమే కాదు మనకు విచారం తప్ప అప్పుడు మరేం మిగలదు చెప్పడం ఆపాడు కార్తికేయ ప్రస్తుతానికి మా డ్యూటీలేమిటి సార్ అడిగాడు విఠల్ మన విశాఖ సిటీలో ఉన్న స్టార్ హోటల్స్లో ఎంతమంది టూరిస్టులున్నారో ఎంక్వైరీ చేయండి హోటల్ మేనేజర్ పర్మిషన్ తీసుకుని వారిని అప్రోచ్ కండి ఆ తర్వాత మీరేం చేయాలో మీకు తెలుసు ఫస్ట్ అసైన్మెంట్కు మీకు ఇచ్చే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే కాసేపు అయ్యాక కార్తికేయ దగ్గర సెలవు తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ టూ బ్యూటీ డెకరేటర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభోత్సవ సభ ఆర్భాటంగా ముగిసింది యంగ్ అండ్ ఎనర్జెటిక్ మనీషా నోబెల్ ఇండియాతో అలాంటి సంస్థను ఏర్పాటు చేయడం చాలా అరుదైన విషయమని మన దేశంలోని అందమైన వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేయడం విదేశాల్లోని అందమైన వస్తువుల్ని దిగుమతి చేసి మన దేశంలోని కళా ప్రియులకు అందజేసే బిజినెస్ ఐడియా రావటం మనీషాలోని క్రియేటివ్ ఐడియాకు ఒక నిదర్శనమని సభకు ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మహిళా మంత్రి పొగిడి వెళ్ళిపోయారు తన తండ్రి సమరసింహారావు ప్రమేయమేమీ లేకుండా మనీషా విదేశాల్లోని స్వదేశంలో ఉన్న మిత్రుల సహాయంతో డెకరేటర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్టార్ట్ చేసింది మీటింగ్ అయ్యాక తన దగ్గర పనిచేయడానికి అప్లై చేసిన అభ్యర్థుల ఇంటర్వ్యూలను కండక్ట్ చేసింది మనీషా వచ్చిన అప్లికేషన్స్లో యాభై మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసింది అందులో ఇద్దరు తనతో పాటు ఎంబీఏ చదువుకున్న క్లాస్మేట్స్ కావడం ఆశ్చర్యంగా ఉంది మనీషకు మా ఫాదర్కు గత నెల హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది మొన్ననే ఇక్కడికి వచ్చాం పేపర్లో నీ అడ్వర్టైజ్మెంట్ చూశాను నాకు జాబ్ ఇస్తావో లేదో టెస్ట్ చేయడానికి అప్లై చేశాను నవ్వుతూ చెప్పింది అనామిక అనే క్లాస్మేట్ అంటే నీకు నిజంగా జాబ్ అక్కర్లేదా సీరియస్గా ప్రశ్నించింది మనీష ఉంటే సరదాగా బాగుంటుంది కానీ కస్టమర్ల దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు బుక్ చేయమంటావు అంతేనా అనామికా మాటలకు చిన్నగా నవ్వింది మనీషా మన ఛాలెంజ్ను నువ్వు మర్చిపోయావు కదూ నీలాగే చాలామంది మర్చిపోతారని నాకు తెలుసు కానీ నేను ఆ ఛాలెంజ్ను సీరియస్గా టేకప్ చేశాను కనుకే ఈ ఫామ్ని స్టార్ట్ చేశాను సి మై డియర్ ఫ్రెండ్ ఫైండ్ ఏ నీడ్ అండ్ ఫిల్ ఇట్ అన్నది బిజినెస్లో ప్రధానమైన సూత్రం మీ డాడీ ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఆయనకు నువ్వు చేదోడు వాదోడుగా ఉండాలని నీ ఆశ మన బ్యాచ్ పది మందిలో ఏదో చిన్న చితక ఉద్యోగాల్లో చేరిపోయేవారే ఎక్కువ మంది ఉంటారని నాకు తెలుసు అలాగే మగవాళ్లలో కూడా ఏదో చెప్పబోయింది మనీషా అది కాదు మనీషా ప్రధానంగా ఛాలెంజ్ నీకు కార్తికేయ మధ్యనే కదా ఆ మాటకు పొగరుగా హాయిగా ఆనందంగా నవ్వింది మనీషా అంటే మీకెవరికీ గట్స్ లేవని మీరు ఒప్పుకున్నట్లే గదా నువ్వు ధనవంతురాలివి మీ డాడీకి డబ్బే కాదు పలుకుబడి కూడా ఉంది నీతో పాటు సమానంగా మిగతా వాళ్లను ఉండమంటే ఎలా ప్రశ్నించింది అనామిక గుడ్ నీలా నా పట్టుదల ఆ కార్తికేయ బ్యాచ్కి తెలియకపోవడం విచారకరం ఇంతకీ నీకు శాలరీ ఎంత కావాలో చెప్పు నా తర్వాత పోస్టు నీకు ఇస్తాను వేలకు వేలు ఇచ్చేదానిలా మాట్లాడుతున్నావు పదివేలు ఇస్తావా సరదాగా అడిగింది అనామిక టెన్ థౌజండ్ ఇవ్వలేనా ఇస్తాను ఇప్పుడే ఇమీడియట్గా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసిస్తాను మనీషా నోట్లోంచి వచ్చిన మాటకు ఆశ్చర్యపోయింది అనామిక ముప్పై ఏళ్ళు సర్వీసు చేసిన మా డాడీ శాలరీ కూడా ఇంత లేదు తనలో తాను గొనుక్కొంది ఇంతకీ నా డ్యూటీస్ ఏమిటి అడిగింది అనామిక అదే చెబుతాను జాగ్రత్తగా విను చెప్పడం ప్రారంభించింది మనీషా నా పంతం పట్టుదల సంగతి నీకు తెలుసు మాట మాత్రానికి అయినా నేను ఓడిపోవడానికి ఒప్పుకోను ప్రొఫెసర్ మణిరత్నం సాక్షిగా ఛాలెంజ్ నాకు ఆ కార్తికేయ మధ్య జరిగిందేనని నీకు తెలుసు కానీ ఆ కార్తికేయ వంతపాడిన ఆ కోతిమూకతో పాటు ఆ కార్తికేయ కూడా నా పాదక్రాంతం కావాలి అందుకు ముందుగా కార్తికేయతో పాటు మిగతా వాళ్లందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియాలి అదే నీ జాబ్ చెప్పింది మనీషా అంటే నా జాబ్ మనీషా డెకరేటర్స్ సంస్థ కాదనమాట మనీషా డిటెక్టివ్ సర్వీస్లోనన్నమాట నవ్వుతూ అంది అనామిక ఎస్ ఎగ్జాక్ట్లీ నీకు ట్రావెలింగ్ అంటే చాలా సరదా కదా మన కోతిమూక అడ్రస్సులన్నీ నీకిస్తాను వాళ్ల స్వంత వ్యాపారాలు ప్రారంభించకుండా చూడాలి వాళ్ళని బాగా నిరుత్సాహపరచాలి వాళ్లలోని క్రియేటివిటీని నాశనం చేయాలి నా ప్లాన్లో మొదటి పార్ట్ అది రెండవది మనీష ఇంకేదో చెప్పబోతుండగానే ఫైనల్గా కార్తికేయను నీ దగ్గరకు రప్పించడం అంతే కదా అంది అనామిక దట్ ఈస్ నాట్ ఓన్లీ మై అంబిషన్ అతని మేధస్సును నా ఫామ్ కోసం ఉపయోగించుకుంటాను అతన్ని ఒక ఎంప్లాయీగా ఒక కుక్కలా నా దగ్గర పడి ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అప్పుడు అప్పుడు ప్రొఫెసర్ మణిరత్నం సాక్షిగా ఛాలెంజ్లో ఎవరు గెలిచారో నిరూపిస్తాను చాలా కసిగా అంది మనీషా బాయ్ రెండు డ్రింక్ బాటిల్స్ని తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు తీసుకో రేపటి నుంచి నువ్వు డ్యూటీలో జాయిన్ అవుతున్నావు ఇదిగో అడ్వాన్స్ ఫైవ్ థౌజండ్ డ్రాయర్లోంచి నోట్ల కట్టను తీసి టేబుల్ మీద ఉంచింది ఒక ఫైల్ని తీసి అనామికాకు అందించింది మనీషా ఆ ఫైల్లో మన ఫ్రెండ్స్ అడ్రస్లన్నీ ఉన్నాయి ఒక్కొక్కరిని విడివిడిగా ట్యాకిల్ చెయ్యి బిజినెస్ గిజినెస్ ఛాలెంజ్ అన్న వాళ్ళందరూ వాటికి స్వస్తి చెప్పేయాలి ముఖ్యంగా కార్తికేయ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ ఎవడూ నీకు పోటీగా బిజినెస్ చేయడానికి వీల్లేదు అంతే కదా అదెంత నిమిషాల్లో పని నా డిటెక్టివ్ వర్క్ కార్తికేయతో మొదలెడితే ఎలా ఉంటుందంటావు ఆసక్తిగా అడిగింది అనామిక గుడ్ ఐడియా బట్ నువ్వు చేయబోయేది చాలా సీరియస్ జాబ్ అతను ఛాలెంజ్ను సీరియస్గా తీసుకొని ప్రస్తుతం ఏదో వర్కౌట్ చేస్తూ ఉంటాడని నా అనుమానం అతను ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా దానిని నాశనం చేయడమే నీ పని నువ్వు నా ఏజెంటు అని అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అవసరమైతే అతన్ని ప్రేమిస్తున్నట్టుగా నటించైనా దెబ్బ కొట్టాలి అర్థమైందా అని సీరియస్గా అంటున్న మనీష కేసి షాక్ తిన్నట్లుగా చూసింది అనామిక కొన్ని విషయాల్లో మనీష ఎంత సీరియస్గా ఉంటుందో మొట్టమొదటిసారి అర్థం చేసుకున్న అనామిక ఎందుకో భయపడింది తను సరదాగా టేకప్ చేసిన ఆ గూఢచారి ఉద్యోగం తనని ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందో ఆ సమయంలో అనామిక ఊహించలేదు అక్కడి నుంచి మరొక అరగంట తర్వాత బయటపడింది అనామిక ఆ తర్వాత మిగతా ఇంటర్వ్యూలను కొనసాగించింది మనీషా మర్నాడు మధ్యాహ్నానికి టూర్ ప్రోగ్రామ్ని రెడీ చేసి అనామికకు ఇచ్చింది మనీషా ముందుగా వైజాగ్ వెళ్లే దారిలో ఉన్నవాళ్లను టచ్ చేయాలనుకుందామే ఆ లిస్టులో మొదట తేలినవాడు రజనీకాంత్ గుంటూరులో ఉంటాడు దినేష్ చంద్ర కాకినాడలో ఉంటాడు మృదేష్ రాజమండ్రిలో ఉంటాడు మిగతా వారిలో ఎక్కువ మంది విశాఖ ప్రాంతానికి చెందినవారే మూడోనాడు పది గంటలకు గుంటూరు బస్ స్టాండ్లో ఉంది అనామిక దగ్గరలో ఉన్న హోటల్లో దిగి స్నానాధికాలు పూర్తి చేశాక అడ్రస్ తీసుకొని రజనీకాంత్ ఇంటికి బయలుదేరిందామే అరగంట తర్వాత పేట్ ఫిఫ్త్ క్రాస్ రోడ్లో ఉన్న ఆ ఇంటిని ట్రేస్ చేసింది ఆటో దిగిన అనామికాను డాబా మీద నిలబడి ఉన్న రజనీకాంత్ గుర్తుపట్టి ఆశ్చర్యపోతూ క్రిందకి దిగాడు అతని గుండె ఒక్కసారిగా ఆగి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది దానికి కారణం అనామికకు తను లవ్ లెటర్స్ రాశాడు యూనివర్సిటీ రోజుల్లో కాన్వకేషన్ జరిగిన రోజు కూడా హాస్టల్ వరకు వెళ్ళి మరీ చివరిసారిగా అడిగి కాదనిపించుకుని వచ్చాడు ఎప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించగలిగితే నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తీసి సిద్ధంగా ఉంటాయి అతను ఆనాడు అన్న మాటల్ని అనామిక మర్చిపోలేదు ఈ విషయాలేవి మనీషకు తెలీదు అకస్మాత్తుగా అనామిక తన ఇంటికెందుకు వచ్చిందో అర్థం కాలేదు అతనికి మా కజిన్ పెళ్లికి గుంటూరు వచ్చాను ఎప్పుడైనా గుంటూరు వస్తే మీ ఇంటికి రమ్మన్నావుగా వచ్చాను ఆ డైలాగ్తో కానీ రజనీకాంత్ మనసు కుదుట పడలేదు వాళ్ళింట్లో అరగంటసేపు కాలక్షేపం చేశాక ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ సెంటర్లోని గీతా కేఫ్ వరకు వెళ్లారు కాఫీ తాగుతున్నప్పుడు అడిగింది అనామిక ఏమిటి ఛాలెంజ్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాడతను ఛాలెంజ్ యూనివర్సిటీ వృత్తాంతం జ్ఞాపకం చేశాక నాలిక్ కరుచుకున్నాడు రజనీకాంత్ ఏదో సరదాగా వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకున్నారంతే ఏదో కార్తికేయకు సపోర్ట్గా ఉంటుందని నాలుగు భారీ డైలాగులు నేను విసిరానంతే తప్ప మరేం కాదు ఎక్కడైనా మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను చాలామంది స్టూడెంట్స్ బాపతంతా లక్ష్యం గమ్యం లేని చదువు అలాంటి వాళ్లలో రజనీకాంత్ కూడా ఒకడని తేలిపోయింది చాలా సీరియస్గా జరిగిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకొని అతని మనస్తత్వాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అనామికాకు అప్పటికప్పుడే ఒక టెస్టు పెట్టాలనుకుంది మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మా డాడీ లవ్ మ్యారేజ్కి అభ్యంతరం చెప్పరు నీ ఉద్దేశం కనుక్కుందామని వచ్చాను అనామిక మాటలకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టుగా అయ్యింది రజనీకాంత్కు ఛాలెంజ్లో కార్తికేయకు భారీ డైలాగులు ఎలా విసిరాడో అనామికాకు లవ్ లెటర్స్ రాయడం కూడా అలాంటిదే ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అనామిక నసుగుతూ అన్నాడతను ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏక వ్యక్తి సైన్యం తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే